దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి దేవిని ప్రార్థించి ఈ శ్లోకాన్ని చదువుకొని పేపర్ మీద రాసి ఆ పేపర్ని మనం జమ్మి చెట్టుకి గుచ్చుతాం ఆ శ్లోకం ఏంటో తెలుసుకొని దాని అర్థాన్ని ఒక్కసారి తెలుసుకుందాం శమి శమయతే పాపం శమి నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే వృక్షం అంటే జమి చెట్టు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు వారి ఆయుధాలను వస్త్రాలను వృక్షంపై ఉంచి అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి వాటిని తీసుకుంటాయన్నమాట వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయాన్ని సాధిస్తారు అలాగే శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయాన్ని పొందారు వృక్షం అనేది పాపాన్ని నశింపచేస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది అర్జునుడికి ధనస్సుని ఇచ్చింది శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుందని శ్లోకం యొక్క అర్థం